ప్రధాని నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆరోపణలను భాజపా నేతలు తిప్పికొట్టారు భాజపాపై కేసీఆర్ యుద్దం మొదలు తాము సిద్దమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు రాహుల్ గాంధీపై అంత ప్రేమ చూపిస్తున్న కేసీఆర్ ప్రధాని మోదీని సోనియా గాంధీ చంద్రబాబు తిట్టినప్పుడు ఎందుకు స్పందించలేదని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు రైతులకు ఉచిత విద్యుత్తు ఎత్తివేసేందుకు కేంద్రంపై నెపం నెట్టేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని డీకే అరుణ మండిపడ్డారు జనగామ భువనగిరి బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విమర్శలను భాజపా నేతలు ఖండించారు కేంద్రం అవినీతి రహితంగా పనిచేస్తుంటే సీఎం కేసీఆర్ భాజపాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర మంత్రి అశ్విని కుమార్ అన్నారు కేసీఆర్ కేంద్రంపై అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు భాజపా ఎవరి దయా దాక్షిణ్యాల మీద పనిచేయడం లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి యుద్దం చేస్తామంటే తాము కూడా అదే తరహాలో ముందుకెళతామని తెలిపారు మరి అగౌరవంగా వ్యవహరిస్తున్నారో వాటిపైన నేను త్వరలోనే రెగ్యులర్గా మేము భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మేమేమి ఎవరి దయా దాక్షిణ్యాలతో మా పార్టీ లేదు ఎవరి దయా దాక్షిణ్యాలతో మా పార్టీ ముందుకెళ్లడం లేదు మేము తెలంగాణ ప్రజల ఆశీస్సులతో ముందుకెళ్తున్నాము ఖచ్చితంగా వారు దేనికి సిద్ధమన్నా కూడా భారతీయ జనతా పార్టీ దానికి సిద్ధంగా ఉంటుంది ఏం భయపడాల్సిన అవసరం లేదు ఆమెను యుద్ధం చేస్తామంటే మేము వారు కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాము సీఎంలు ఎవరైనా సభలు పెట్టుకుంటే ప్రభుత్వ ప్రగతిని వివరిస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ప్రధానిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకేరుణ మండిపడ్డారు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే మీటర్ల బిగింపుతో వచ్చే ఇబ్బందేంటని ప్రశ్నించారు మీకు రైతులకు ఉచిత కొనసాగించే ఉద్దేశం ముఖ్యమంత్రికి లేక కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ గారి మీద ఈ యొక్క అపవాదును తాను దాన్ని బంజాలనుకున్నటువంటి దురుద్దేశాన్ని మనసులో పెట్టుకొని మీటర్లు పెట్టమంటున్నారు మీటర్లు పెట్టమంటున్నారంటే ప్రజలకు తప్పుదో రైతులను తప్పుదో పట్టించేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నాడు అయా నువ్వు మీటర్లు పెట్టమని చెప్తే రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వద్దని కాదా అర్థం దాన్ని ఆ బిల్లు చెల్లించబడం నీవైతే రైతుకొచ్చేటటువంటి ఇబ్బందేమి రాహుల్ గాంధీపై అంత ప్రేమ ఉన్న సీఎం కేసీఆర్కు ప్రధానమంత్రి మోదీని సోనియా గాంధీ మృత్యు అన్నప్పుడు గుర్తుకు రాలేదా అని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు కోసం కేసీఆర్ తహతహలాడుతున్నారని రఘునందన్ రావు ఆరోపించారు ఒక గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని మృత్యు అని సోనియా గాంధీ అన్న రోజు నిజంగా నా కళ్ళలు నీళ్ళు వచ్చినాయి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అట్లా అంటారా అని చెప్పి బాధపడి ఉంటే బాగుండేది లేదు ఆయన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి శ్రీమతి గురించి మాట్లాడిండు చంద్రబాబు నాయుడు గారు మీరు తప్పు మాట్లాడినరు ఆయన ఆ రోజు ఖండించి ఉంటే ఈ రోజు చంద్రశేఖరరావు గారు ఖండిస్తే దానికి ఒక అర్థం ఉండేది బడ్జెట్ తర్వాత ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినటువంటి భాష ఆయన ప్రధానమంత్రి గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు నిజంగా నేను ఏదో ఆవేశంలో మాట్లాడినా పొరపాటైందని తెల్లారన్న సర్దుకొని ఉంటే నిన్న నీ కన్నీళ్ళకు ఒక అర్థం కనబడేది నిన్నటి నీ కన్నీళ్ళు సోనియా గాంధీని దయ్యం అన్నందుకు కాంగ్రెస్ని బూతులు తిట్టినందుకు కాంగ్రెస్ని గతంలో విలీనం చేస్తా అని వంచినందుకు ఆ అన్ని పాపాలల్లోంచి ప్రాయచిత్తం చేసుకోవడానికి ఆయన చేసినటువంటి ఒక మాట కనబడతా ఉంది భాష పట్ల నియంత్రణ గురించి చంద్రశేఖరరావు గారు మాట్లాడితే దయాలు వేదాలు వల్ల ఉంటాయి